సూక్తవిధానేన అష్టోత్తర శతాబ్ది అందరికీ నమస్కారం అండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ పోల్సిటీ బ్లాగ్స్. మీకు ఇప్పటికే మన వీడియో దేనికోసం అనేది యూట్యూబ్ థంబ్నైల్ చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. అవునండి, ఇది ఆషాఢ మాసం కాబట్టి మా గ్రామదేవత అయిన శ్రీ 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 ముఖతారమ్మవారికి గ్రామ ఆడపడుచందరూ కూడా కలిసి ఆషాఢ మాస సార మహోత్సవం అనేది చేశారండి. ఈరోజు మన వీడియో కూడా దాని గురించి, మేము ఏ విధంగా అయితే అమ్మవారికి ఆషాఢ మాసం సారి సమర్పించామో అదంతా కూడా మీ ముందరకైతే తీసుకొచ్చాను. చూడండి ఏ విధంగా అయితే సమర్పించామో ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు స్కిప్ కాకుండా చూసినట్టయితే కనుక ప్రతిదీ మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుందండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫస్ట్ కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు ఇబ్బంది లేకుండా నేను పెట్టే ప్రతి వీడియో అయితే చూడొచ్చు. అండ్ ఇంకొక విషయం గురించి మీరు అందరూ నన్ను క్షమించారండి, అంటే నా సబ్స్క్రైబర్స్ నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో, వేలల్లో అయితే లేరండి సబ్స్క్రైబర్స్, కాకపోతే నాకున్న సబ్స్క్రైబర్స్ కొంతమంది వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే రావట్లేదు, ఏమైంది అని చెప్పేసి చాలామంది యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. నేను కొన్ని పనిలో ఉండడం వల్ల అయితే మెసేజ్లు రిప్లై ఇవ్వలేదు, చాలామందికి ఫోన్ కాల్స్ కూడా అటెండ్ చేయలేదు. అంటే కొన్ని పనిలో ఉండడం వల్ల అంటే యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోయాను. ఇంక నుండి రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే పెడతానన్న మాట అయితే ఇస్తున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం చూడండి. ఇది ఈ యొక్క కార్యక్రమం గురుపౌర్ణమి రోజున అయితే జరిగిందండి, లాస్ట్ సండే. నిన్నే పెడదాం అనుకున్నాను, కాకపోతే అంటే ఆ నెక్స్ట్ డే పెడదాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. ఇప్పుడైతే మీకు వీడియో అయితే పూర్తిగా ఏ విధంగా అయితే అమ్మవారికి సారి అయితే సమర్పించామో ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అయితే మీకు చూపించడం అయితే జరిగింది. ఇంకా వీడియోలోకి వెళ్దాం, పదండి. చూశారు కదండి అమ్మవారి దివ్య మంగళ స్వరూపం. ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకరించారు, అన్ని రకాలైన కూరగాయలతో ఆలయమంతా కూడా అలంకరించారు. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నది సారికి ఈ విధంగా అయితే ప్లేట్లకి కవర్ ప్యాకింగ్ చేస్తున్నారండి. అంటే మనం గిఫ్ట్స్కి వేసుకుంటాం కదా, కవర్ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు నీట్గా ఉండాలని చెప్పేసి. ఇక బయట వ్యూ అండి ఇదంతా కూడా. అమ్మవారి ఒక ఫ్లెక్స్, అంటే అమ్మవారిని కూడా తీసుకెళ్తున్నట్టుగా భావిస్తాం కదండి సార్ అమ్మవారికి పెడుతున్నప్పుడు. అమ్మవారి ఫ్లెక్స్ ఈ విధంగా అయితే ఫిక్స్ చేశారండి రిక్షాకి. అక్కడ ఇంకా ఎదర స్టెప్స్ కింద అయితే వేశారు కదండి, అక్కడైతే అమ్మవారికి ఏ అయితే సారి అయితే తెచ్చామో అవన్నీ కూడా అలంకరించడం అయితే జరుగుతుంది. మీరు వీడియో ఇంకా కొద్దిగా ఫార్వర్డ్కి అంటే ముందుకెళ్ళే కొద్దీ మీకు కనిపిస్తూ ఉంటుంది ఏ విధంగా అయితే ప్లేస్ చేశారో. ఇంకా అమ్మవారి యొక్క సారి మహోత్సవానికి విచ్చేసిన మహిళలందరూ కూడా గుడి దగ్గర అయితే ఈ విధంగా ఉన్నారండి. అంటే అప్పుడు కొంచెం వర్షం పడింది, అందుకే గుడి చుట్టూరులో ఈ విధంగా అయితే ఉన్నారు. ఎవరు తెచ్చిన సారాలు అందరూ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా తెచ్చుకున్నారు, ప్లేట్లలో పెట్టి అమ్మవారికి అయితే సమర్పించడానికి రెడీగా ఉన్నారండి. ఊరేగింపుగా వెళ్ళి తర్వాత గుళ్ళో పెట్టాక పంతులుగారు పూజ చేసిన తర్వాత అయితే అమ్మవారికి అది నైవేద్యంగా అయితే చెల్లిస్తారు. అదంతా కూడా ప్రాసెస్ మొత్తం కూడా వీడియోలో ఉంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే మన వీడియోని అయితే చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే ఇంకా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో ఇంకా స్కిప్ కాకుండా అయితే లాస్ట్ వరకు కూడా చూస్తే కనుక మీకు ఏ విధంగా అయితే పెట్టారో తెలుస్తుంది. మీలో కూడా అంటే మీ ఊర్లో కూడా మీ యొక్క గ్రామదేవతకి ఏ విధంగా అయితే చేశారా లేక మరెక్కడైనా చూసారా నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి.
ఏం రిక్షాలు తీయండి. డబల్ అని పెట్టరా అటు ఇటు. జై ముగ్ధారమ్మ తల్లికి. అనండి మీరు బాబు తలవండి అమ్మవారిని. ఏ మదారం తల్లికి, ఏ మదారం తల్లి. చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే అమ్మవారిని ఇలా రిక్షాలో పెట్టిన తర్వాత అమ్మవారికి సారి సర్దిన తర్వాత గుడికి వచ్చిన మహిళలందరూ కూడా క్రమ పద్ధతిలో అంటే లైన్గా డబల్ లైన్లో చేసి మంగళ వాయిద్యాలతో అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ పట్టణ పూర్వీధుల్లో అన్నీ కూడా అమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారికి తెచ్చిన సారంతా అక్కడ ఊరేగింపుగా అయితే బయలుదేరిందండి. ప్రతి ఒక్క మహిళ కూడా సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి తమ శక్తి కొలది ఎంతో కొంత ఏదో కొంచెం సమర్పించుకోవాలని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎక్కడెక్కడి నుంచో అంటే ప్రాంత మారుమూల నుంచి కూడా చాలామంది కూడా ముగ్ధారమ్మ వారి యొక్క సారి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులు తరలివచ్చారు. మీరు ఇప్పుడైతే ఆ టాప్ వ్యూలో నుంచి మొత్తం అంతా కూడా చూడొచ్చండి. అంత వర్షం పడుతున్నా సరే అమ్మవారి కోసం 2 గంటల నిర్వేక్షంగా వెయిట్ చేసి అంటే చాలా సహనంతో అండి వర్షంలో ఎక్కడి నుంచో గొడుగులతో రెయిన్ కోట్లతో వచ్చి అమ్మవారికి సారే మహోత్సవంలో ఎలాగెలా పాల్గొనాలని చెప్పేసి చాలామంది మహిళలు వెయిట్ చేశారు. వారంతకి కూడా అమ్మవారి యొక్క మీద భక్తి శ్రద్ధలతోనే ఇదంతా కూడా చేశారని చెప్పవచ్చు. మీరు చూస్తున్నారు కదండి వీళ్ళందరూ కూడా అక్కడ ఆడపడుచులే కాకుండా పక్క ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి యొక్క సారి మహోత్సవంలో పాల్గొనడం అయితే జరిగింది. ఇదంతా కూడా అమ్మవారి మీద భక్తేనండి. మనం భక్తితో చేసే పని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, ఏ చేసేదైనా చేయగలుగుతుంది. కాబట్టి అందరూ కూడా దేవుడి పైన భక్తితో అయితే ఉండాలి. ఇప్పుడు వీడియో అయితే గుడి దగ్గర నుంచి ఏ విధంగా అయితే ప్రారంభమైంది అనేది మాత్రం చూశారు. ఇంకా నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది కూడా వీడియోలో అయితే మీరు చూడొచ్చు. ప్రతిదీ కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూసేయండి.
చూస్తున్నారు కదండి, మహిళలందరూ కూడా ఈ విధంగా అమ్మవారికి తమ సిద్ధగులతో సారీ అయితే తీసుకొచ్చారు. మీరు చాలామందికి సారి అంటే ఏంటని అనుమానం రావచ్చండి. మనం ఒక ఆడపిల్లని మన పుట్టింటి నుంచి అత్తారింటికి పంపినా కానీ లేక మరెక్కడికి పంపినా సరే తమకు లోటు లేకుండా ఏ విధంగా అయితే పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు, చీర, రవికల గుడ్డ, ఇలాగా అరటిపూలకెళ్ళ కొబ్బరి బొండాలు, ఇంకా ఆడవాళ్ళకి అవసరమైనవన్నీ ప్రతిదీ, లిప్స్టిక్ ఏంటండి, నెయిల్ పాలిష్ ఏంటి, ఆ దువ్వాని ఏంటి, పౌడర్ ఏంటి, బొట్లు ఏంటి, స్టిక్కర్ ప్యాకెట్లు ఏంటి, ఎవరికి తమ శక్తి కొద్దిగా అమ్మవారికి ఏం సమర్పించుకోగలరో ఆ విధంగా తమ శక్తి తగ్గట్టుగా తాడిగారు తీసుకొచ్చారు. అలాగే అరిసెలు, చలివిడి, పానకం, వడపప్పు, క్షీరాన్నమని, కాజాలని, జాంగ్రీలని, ఇలా తమకి ఏది తోస్తే తమ శక్తి తగ్గట్టుగా అవన్నీ తెచ్చుకుని అమ్మవారికి సమర్పించాలి ఆషాఢ మాసంలో, పవిత్రమైన మాసంలో అని చెప్పేసి ఇలా మహిళలందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆషాఢ మాస సారే మహోత్సవంలో పాల్గొనడం అయితే జరిగిందండి. అమ్మవారి యొక్క గుడి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అచ్చుగుట్లపాలెం చిత్రాచిరుగుట్లు అయితే వేచేసి ఉందండి. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఉగాది పర్వదినాన రోజు మొదలుపెట్టుకొని వారం రోజులు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవాలనేవి 7 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. మీలో ఇంతకుముందు ఎవరైనా సరే ఈ యొక్క అమ్మవారి దర్శనానికి అయితే వచ్చారా, లేక అమ్మవారి గురించి మీకు తెలిసినా సరే కింద కమెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే అమ్మవారికి బంగారు కిరీటం, వెండి చీర కూడా చేయించారండి. ఆ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అండి. తమ ఏం కోరుకున్నా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది, తమ సత్యం ఏంటి చూపిస్తుంది. అంత గొప్ప అమ్మవారండి అమ్మలగన్న అమ్మ. మనం పిలిస్తే పలుకుతుందండి అమ్మవారు, అంత బంగారపు కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చే తల్లి అండి శ్రీ శ్రీ ముఖతార అమ్మవారు. జై మాధారం తల్లికి, జై మాధారం తల్లికి, జై మాధారం తల్లికి, జై మాధారం తల్లికి, జై మాధారం ముఖదారమ్మ తల్లికి, జై 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 ముఖదారమ్మ తల్లికి. ముఖదారమ్మ తల్లికి, ఉదత్తు ముఖదారమ్మ ఏంటి చూపించిచ్చాడమే, చూపించేసి త్వరగా నడిచేయండి. అమ్మవారు చూపించిచ్చాడు అంతే. చూపించిచ్చేయండి అమ్మవారికి అంతే, చూపించిచ్చేయండి.
త్వరగా రావాలండి. ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా మొత్తం అచ్చుకోట్ల పాలన పురవీధులన్నీ కూడా అమ్మవారి సారి ఊరేగింపుగా తీసుకెళ్ళి, తర్వాత ఒకరి తర్వాత ఒకరు తమ ఏమి తెచ్చారు అవన్నీ కూడా అమ్మవారికి చూపించి నైవేద్యం కోసం అనేది గర్భగుడిలో కాకుండా ఎదర ఉన్న మండపంలో ఈ అమ్మవారికి నైవేద్యం కోసం అంతా కూడా సిద్ధపరుస్తున్నామండి. మీకు మొత్తం అంతా కూడా చూపిస్తాను ఏ విధంగా అయితే అమ్మవారికి నైవేద్యం అనేది చెల్లించామన్నీ కూడా. ఇలా అందరూ కూడా అమ్మవారికి తాము ఏం తెచ్చారు అవన్నీ కూడా చూపించాక అర్చకులు అయితే వచ్చి అర్చకులు మొత్తం అంతా కూడా అమ్మవారికి అష్టోత్తర పూజ అన్ని చేసిన తర్వాత నైవేద్యం అయితే చెల్లించాము. చెల్లించిన అనంతరం మొత్తం అందరికీ కూడా తెచ్చిన సారంతా కూడా అమ్మవారి యొక్క దివ్య ప్రసాదం కింద పంచిపెట్టారండి. పువ్వులు, పళ్ళు, స్వీట్సు, అలాగే కోన్సు, అరటిపళ్ళు ఇంకా చాలా పంచిపెట్టారండి. నెయిల్ పాలిష్లు ఇలాంటివన్నీ కూడా ఎన్ని వచ్చినా కూడా అన్నీ కూడా భక్తుల ప్రసాదానికేనండి. మహాకాళీ మహాత్మే మహాద్రస్పతి దేవీ స్వరూపిణ్యే నమో నమః. నానావిధ ఫల సహిత అమృత ఫల నైవేద్యం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాగమనీయం సమర్పయామి. శ్రీ ముఖదార్మదేవ్యే నమః. తాంబూలాన్ సమర్పయామి. చూసారు కదండి, ఈ విధంగా అయితే శ్రీ 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 ముఖదారమ్మ వారి యొక్క ఆషాఢ మాస సార మహోత్సవం అయితే జరిగిందండి. ఇదంతా కూడా నా ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోయినా సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా లాంటి మరిన్నో వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇలాగ అమ్మవారికి నైవేద్యం అయితే చెల్లించాం కదండి, నైవేద్యం చెల్లించేసిన తర్వాత ఆ యొక్క ప్రసాదాలన్నింటినీ కూడా ఇలాగ భక్తులకి ప్రసాద రూపంలో అయితే పంచిపెట్టడం అయితే జరిగిందండి. మరి మీలో అంటే మీ ఊర్లో ఇటువంటి కార్యక్రమం ఏమైనా జరిగిందా, లేదా ఇంతకుముందు ఎప్పుడైనా మన శ్రీ ముఖదారమ్మవారి ఆలయానికి వచ్చినా లేదా అమ్మవారి గురించి తెలిసినా కింద ఉన్న కమెంట్ బాక్స్ అయితే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.